శ్రీరస్తు శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః మన ప్రాచీనానికి స్వాగతం మీరు మిషేలేజ శ్రీనివాస్ ఒక్కసారి ఇక్కడ చూసిరండి మన బాల్కనీలో ఎంత చక్కగా పుచ్చకాయ చెట్టు వచ్చింది ఎంత బాగుంది చూస్తేనేమో చాలా చిన్నగా ఉంది కానీ కాయ చూస్తే మాత్రం పరేషణ అయితరు ఒక్కసారి చూడండి కాయను ఎక్కడన్ ఈ బుట్టి కూడా సరిపోతలేదు కాయకు ఎంత బాగుంది ఒకసారి చూడండి ఇంకా పెద్ద బుట్టి పెట్టాలి అసలు ఎంత ఆశ్చర్యం అంటే అసలు వస్తదా రాదా అనుకున్నాను కాకపోతే మంచి వచ్చింది పుచ్చకాయ ఇక్కడ కాకుండా ఇంకా సేమ్ ఇది ఇది బ్లాక్ అండి ఇది బ్లాక్ కలర్ ది ఇలా బ్లాక్ గా ఎగ్ షేప్ లో ఉంటుంది ఎగ్ షేప్ కలర్ వాటర్ మెలన్ అన్నట్టు ఇది తర్వాత ఇంకా పైన కూడా టెరెస్ పైన కూడా వచ్చింది ఇది బాల్కనీలో టెరెస్ పైన అయితే ఇంకా చాలా మంచిగా వచ్చింది ఇక్కడ చూడండి ఇదంతా ఇలా వెళ్లిపోతూ ఉంది ఇలా వెళ్లిపోతూ ఉంది ఇంకంతా ఇక్కడ కూడా చాలా వస్తున్నాయి ఇంకా పిందెలు పడ్డాయి చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది చెట్టంతా ఎంత బాగుంది ఇందులోనే సేమ్ మళ్ళీ బచ్చల చెట్టు కూడా ఇందులోనే వచ్చింది ఇది నాటు బచ్చలి ఇది చాలా మంది తెలిసే ఉంటుంది నాటు బచ్చలి తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి వాటర్ మెలన్ ఉంది ఎంత తీగ కూడా చాలా పెద్దగా వచ్చింది తీగ మీకైతే తెలుసు కదండి నేను రెగ్యులర్ గా ఏమేం ఇస్తానో సేమ్ యాస్టిజ్ అలాగే ఇస్తాను వీడు కావాల్సిన ఎరువులు ఇట్లా అన్ని మామూలుగా ప్రతి ఎపిసోడ్ లో చెప్పిన మాదిరిగానే ఇస్తాను ఇందులోనే అనుకోకుండా వచ్చింది చెట్టు మాత్రం చాలా చిన్నగా ఉంది చూడండి చెట్టు చాలా చిన్నగా ఉంది ఇంతే ఉంది చెట్టు ఒకటే కుండీలో బచ్చల చెట్టు తర్వాత ఈ వాటర్ మెలన్ చెట్టు కూడా వచ్చింది ఇక ఇంకా చాలా పెద్దగా ఉందండి పొడుగు ఇటు బయట సైడ్ చాలా పెద్దగా ఉంది బయట సైడ్ ఇంకా చాలా పెద్దగా ఉంది ఈ ఇవతల సైడ్ అయితే ఇలా వచ్చేసింది ఇంకా పైన కూడా నేను చూపెడతాను పైన కూడా ఇంకా ఉన్నాయి పైన ఒక పండు వచ్చేసింది తర్వాత కీరా వచ్చింది ఇంకేమేమి వచ్చాయో నేను చూపెడతాను మనం పైనకి వెళ్ళి ఒకసారి ఆ పండు కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి ఇంకొక పండు ఇది కూడా సేమ్ యాస్టిజ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో అసలు ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి కొన్ని అయితేనేమో రాలిపోతున్నాయి ఎందుకో బట్ ఇవి మాత్రం చాలా చక్కగా దక్కినాయి వెయిట్ కూడా అసలు బాగా వెయిట్ ఎక్కువ ఉండిపోయింది ఇది వెయిట్ చాలా బాగుంది దీన్ని తీసి ఇలా పైన పెట్టుదాము అనిపిస్తుంది ఇలా పెడితే కొంచెం మంచిగా అవుతుందేమో అని ఇక్కడ చెట్టుకు వెయిట్ ఎక్కువైపోయి చూడండి ఇంకొక చెట్టు ఇంకొకటి కాయ చూపెడతా అన్నాను కదండి కీర ఆ కీర ఎక్కడొచ్చింది ఎలా వచ్చింది అది కూడా చూపెడతాను మీకు ఈ చెట్టు వేసి ఇట్లా పెట్టుకుందామండి మనం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది వర్షాకాలం కదా వాటర్లో ఉంటే తొందరగా మురిగిపోతాయి ఎక్కువ వాటర్ కూడా ఉండదు ఇప్పుడు వర్షాకాలంలో చెట్లకు వాటర్ బాగా ఇవ్వకూడదు ఎక్కువ వాటర్ వచ్చేసినాయి అనుకోండి ఇక చూడండి ఇలా మురిగిపోతాయి ఇలా కాయ వచ్చి కూడా మురిగిపోతుంది మీకు ఇంకొకటి చూపెడతాను ఇక్కడ ఇందులో కలిసిపోయింది చూడండి ఇందులో కలిసిపోయింది ఇది కీర దీన్ని కీర అంటారు తెల్ల కీర ఎంత బాగుందండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా చాలా పెద్దగా చేయాలి అనుకుంటున్నాను నేను గార్డెన్ను ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న పిందెలు ఇంకా పువ్వులు చూడండి బాగా వచ్చినాయి ఆల్రెడీ పువ్వు వచ్చింది అంటే ఇంకా వెంటనే ఇంకా కాయలు కూడా వస్తాయన్నట్టు ఆ పువ్వు కాగానే పువ్వు వెంటనే కాయలు కూడా వస్తాయి చూడు చెట్టు చూడండి దీన్ని పెట్టడం మాత్రం చిన్న చిన్న కుండీల్లోనే పెడతాను కానీ ఎరువులు మంచిగా ఇస్తాం కాబట్టి ఎందులో పెట్టినా బాగుంటుంది మట్టి కూడా మనం ఇలా ఏర్లు గొరబడకుండా మట్టి మంచిగా వేసుకోవాలి వేరే చెట్లు ఇందులో రాకుండా చూసుకోవాలి ఇలా చెట్లకు కొంచెం పోదన చేస్తూ ఉంటే మంచిగా వస్తాయండి ఎందుకంటే నేను ఎక్కువ శాతం చెట్ల మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఎందుకంటే చెట్లే కదండి మనకు కొంచెం మైండ్ రీఫ్రెష్ కానీ మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ చెట్లతో మనకు ఎంతో చాలా రిలాక్స్ అనిపిస్తుంది నాకు మాత్రం చాలా రిలాక్స్ అనిపిస్తుంది అంతేకాకుండా ఇలా పెంచుకోవడం వల్ల మన చేతులతో మనం పెంచుకొని తిన్న ఒక ఫీలింగ్ అనేది ఉంటే చూడండి అది ఎన్ని వేల కోట్లు ఇచ్చిన ఫీలింగ్స్ అనేది అసలు రాదండి వెరీ హ్యాపీ నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇలా చెట్ల పండించుకొని మనం తినడం
ఆల్రెడీ నేను వెజిటేబుల్స్ ఇంటిపైనే పండిస్తాను, పండించుకొని తినే తింటూ ఉంటాము రెగ్యులర్గా. ఇప్పుడైతే టమాటా రేటు చాలా ఉంది కదండి. మా గార్డెన్లో వచ్చేసి టమాటా చెట్లు వచ్చాయి. ఇంకొక 15-20 డేస్ అయితే విపరీతమైన ఇక కాయలు వచ్చేస్తాయి, టమాటాలు చాలా వచ్చేస్తాయి. ఇక చూడండి, ఇంకా చెట్టు అయితే ఇలా అయితే ఉంది. ఇంకా పుచ్చకాయ పిందెలు అలా అటు పడుతున్నాయి, అందులో చిన్నగా పడుతున్నాయి. అది మీకు చిన్నగా అక్కడ ఉంది చూడండి, చూపెడతాను ఉండండి. ఇక్కడ చూద్దాము, ఎక్కడో కనబడ్డదండి ఇందాక చిన్న, ఇక్కడ కనబడింది. ఇలా చూడండి స్టార్ట్ అయింది. ఇది పుచ్చకాయ. ఇలా మనం పెట్టేసుకుందాము, ఎందుకంటే కిందికి వెళ్ళబడితే ఏమవుతుందంటే దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వెయిట్కు మనకు చెట్టు పెరగడం అనేది, కాయ పెరగడం అనేది చాలా కష్టమవుతుంది వెయిట్ ఎక్కువ పెరగకుండా. రెండు పుచ్చకాయలు అయితే వచ్చినాయండి, ఈ బ్లాక్ కలర్వి. మరి కట్ చేస్తే ఎలా ఉంటాయో నేను తర్వాత ఎపిసోడ్లో చూపెడతాను. ఇప్పుడైతే వర్షానికైతే అసలు మొత్తం విపరీతంగా మా బిల్డింగ్ అయితే నిండిపోయిందండి నీళ్ళతోని, భయంకరంగా నిండిపోయింది. ఒకసారి చూడండి మా బిల్డింగ్ నీళ్ళని ఎలా నిండిపోయాయో. ఇప్పుడే క్లీన్ చేద్దామని ఒకసారి పైకి వచ్చాను, పైకి రాగానే ఇవి తీద్దాము వీడియో తీద్దామని వచ్చాను. ఎర్లీ మార్నింగ్ ఇంత బాగుందంటే అసలు వెదర్ చాలా బాగుందండి. ఇట్లా క్లీన్ చేసుకుంటే అన్ని చెట్లు మంచిగా ఉంటాయి, బిల్డింగ్ కూడా బాగుంటుంది చూడండి. హోల్ పెద్దగా చేస్తే అన్ని నీళ్ళని వాటర్ అని పోతాయి. ఎన్ని వాటర్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఆల్రెడీ చెట్లు బాగానే వచ్చేస్తున్నాయి. ఇంకా వేరే ఉన్నాయి చెట్లు, అవన్నీ నేను తర్వాత ఎపిసోడ్లో చూపెడతాను. ఇంకేమేమి చెట్లు ఉన్నాయి, ఎలా వచ్చాయి, ఎంత బాగా పెరిగాయి అన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. స్వస్తి, మీ శైలజ శ్రీనివాస్.